మాట్లాడనివరా నన్ను. తిరుపతిలో తిరుపతి శ్రీవాణి ట్రస్ట్ గురించి అక్రమాలు లేవు ఏమి లేవని అంటా ఉన్నారు ఆయన. వైట్ పేపర్ ఏదో రిలీజ్, శ్వేతపత్రం ఎలా పారదర్శక చూపించడానికి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నా, నాకు మీ ప్రభుత్వం మీద చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది అర్చక సమాజం ఉన్నారు, వారికి జీవితాలు చాలా చాలా కనాకష్టంగా ఉన్నాయి. అర్చక సమాజం అర్చక సమాజంది 2 లక్షల మంది పురోహితులు ఉన్నారు. దేవాదాయ శాఖ డబ్బులన్నీ హిందూ భక్తులందరూ డబ్బులు దేవాదాయ శాఖకి వేస్తే ఎవరైతే కష్టపడుతున్నారో పురో ఈ అర్చక సమాజం వారికి ఎంతైనా దాని మీద మీరు కొంత డబ్బు ఇవ్వండి. హిందువుల నుంచి వచ్చిన డబ్బుని దేవస్థానం శాఖ వాళ్ళు మీరు దయచేసి వారికి అర్చక సమాజానికి అండగా నిలబడండి. ఇలా కాకుండా మేము ఎక్కడో పక్క రాష్ట్రాల్లో అభివృద్ధి చేసాం, ఇక్కడ గుళ్ళు నిర్మించామంటే వైవి సుబ్బారెడ్డి గారు నేను మీ మాట నమ్మట్లేదు. మేము మీరు ఎట్లాగ పోతారు 2024 మీ ప్రభుత్వం రావట్లేదు, అది మీరు గ్యారంటీ తీసుకోండి. మీరు సై అంటే నేను సై. మీరు గోదావరి జిల్లాలో వైవి సుబ్బారెడ్డి గారు, మీరు ఒక్క సీటు వైసీపీ గెలవకుండా బాధ్యత నాది, నేను చూసుకుంటాను. ఇబ్బందిగా ఉంటుంది వినను, ఎందుకంటే మీకు గోదావరి జిల్లాల నుంచి మీకు రాకూడదండి ఒక సీట్. ఇది నా కర్తవ్యం, ఇది నా ధర్మం కూడా. ఎందుకో చెప్తా, మీరు కులాల మధ్య చిచ్చు పెట్టారు, ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, రైతుకి మద్దతు ధర ఇవ్వలేదు, వైద్యం విద్య దూరం అయిపోయినాయి, రాజులు ఇంతమంది టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదు, ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు, 40 సంవత్సరాల నుంచి ఉన్న ఒక బ్రిడ్జి నిర్మించలేకపోయారు, కోనసీమ నర్సపూర్ రైల్వే లైన్ గురించి 1 కోటి రూపాయల కంటే ఎక్కువ రిలీజ్ చేయలేకపోయారు. ఏ విధంగానూ మీరు గోదావరి జిల్లాలతోటి రాజోలతో సహా మీరు ఆడుకోవడం తప్ప, మీరు వచ్చి ఇక్కడి నుంచి ఇసుకను దోచేయడం తప్ప, ఇసుక ఎంత గుట్టబోసారంటే ఆ ఇల్లంత గుట్టబోసారు, కొండ అంత ఉంది, దారిలో వస్తామంటే కనిపించింది. ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన అంటే జగన్ గారికి పాపం 10 సంవత్సరాలు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆయన మద్దతు తెలిపారంట, సంతోషం. మీ పార్టీ మీ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టి మాకేం ఇబ్బంది లేదు, మా ఇసుకను ఎందుక దోచేస్తారు, మా గోదావరి తీరంలో ఉన్న ఇసుకను దోచేసి మీరు కట్టబెడతారా? మీరు రెండు కంపెనీలుగా 3 వ్యక్తులుగా మీరు ఇచ్చేది, మళ్ళీ ఆ డబ్బులు మీరు సంపాదించుకుని మళ్ళీ మా మీద పెడతారా? చదువుకున్న ప్రతి యువత మహిళ ఆడపడుచు మీరు గుర్తించండి ఒకసారి. నేను ఈరోజు ఒకటే మాట్లాడుతున్నాను, నేనేం చేయగలను, నేనేం చేయమని ఒక నిమిషం వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నాను. నా ప్రభుత్వం మీరు మారిపోగానే వచ్చే కొత్త ప్రభుత్వంతో మా ప్రభుత్వంతో మీరు ఏవేవి అన్యాయాలు చేశారో శ్రీవాణి ట్రస్ట్లో అవకతవకల మీద మేము విచారణ జరిపిస్తాం. పోలీస్ అధికారులు, టీటీడీ అధికారులు, హిందూ ధర్మాన్ని నిలబెట్టే వ్యక్తులు అందరితో కలిపి ఒక కమిటీ వేసి మీకు శిక్ష పడేలా చేస్తాం. వైవి సుబ్బారెడ్డి గారు, మీరు తప్పులు చేశారు, మీరు లీగల్గా, ఎందుకంటే మీరు లీగల్గా చాలా గొప్పవాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు, మీ కుటుంబీకులు అందరూ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆయన గుండిపోటని చెప్పారు, గొడ్డలతో నరికేసి గుండిపోటని చెప్పారు. మీరు ఈరోజున మీరు శ్వేతపత్రం అని చెప్పి ఒక వైట్ పేపర్ చూపిస్తే మేము నమ్మమండి, అలా నమ్మం మేము. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ సొంత బంధువుల్ని చంపుకొని మీరు మాకేం తెలియదండి, మేము అమాయకులు, మీ నోట్లు ఏళ్ళు పెట్టుకుంటాం, మేము నమ్మం ఈ ప్రభుత్వాన్ని, మేము నమ్మం ఈ ప్రభుత్వ నడిపే పెద్దల్ని, మేము నమ్మం. మీరందరూ ఫ్యాక్షనిస్టులు కదా, వైఎస్ వివేకానంద రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు.